ఒమిక్రాన్ వదంతులను దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కావలి ఆర్డీఓ సీను నాయక్ తెలిపారు. గత 2 రోజులుగా నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ఒమిక్రాన్ వైరస్ అనే ప్రచారం జరుగుతుండడంతో కొంత కావలి ప్రజలు భయాందోళనకు గురయ్యారని, వాస్తవానికి అది ఒమిక్రాన్ వైరస్ కాదని, కావలి నియోజకవర్గంలో ప్రముఖ డాక్టర్లకు వారి కుటుంబ సభ్యులకు రావడంతో వారు హైదరాబాద్ వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారని, కేవలం ఇది కరోనా లక్షణాలు మాత్రమేనని స్పష్టం చేశారు. हेड क्वार्टर कावली डिविजन कावच्छ कावली मुनिसिपालिटी पट्टणम कावच्छ कोई मीडिया ग्रूपलो सोशल मीडिया कोई प्राइवेट ग्रूपलो कावली ओमिक्रॉन कलवरम चला भयभ्रांतुलकु सोशल मीडिया ग्रूपलो अक्कड़ चूडम जरिगिंदि. दयचेसि मी द्वारा प्रजलंदरिकी कूडा सूचन एंटंटे మనకు ఫారిన్ నుంచి ఎవరు వచ్చినా ఫారిన్ రిటర్నీస్ అందర్నీ కూడా మనము వాళ్ళ యొక్క శాంపిల్స్ సేకరించి టెస్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మనకు డిసెంబర్ 7వ తారీఖు నుంచి దాదాపు 40 మంది మన కావలి పట్టణానికి సంబంధించిన వాళ్ళు, అంటే కావలి డివిజన్కి సంబంధించిన వాళ్ళు ఫారిన్ రిటర్నీస్ రావడం జరిగింది. అందులో మనకు కావలి నుంచే దాదాపు 23 మంది వచ్చున్నారు ఫారిన్ నుంచి. అదే విధంగా అల్లూరు సంబంధించిన వాళ్ళు 12 మంది, కొండాపురం సంబంధించిన వాళ్ళు 3, అదే విధంగా దగదత్తికి సంబంధించిన వారు 1. దాదాపు 39 మందిలో మొన్న 8వ తారీఖు కావలి పట్టణానికి సంబంధించిన డాక్టర్ రవి వారి కుటుంబ సభ్యులు డాక్టర్స్ ఫ్యామిలీ వాళ్ళు 8వ తారీఖు చెన్నై ఎయిర్‌పోర్ట్ లో దిగడం జరిగింది. వస్తా దారిలో ఏదో కొద్దిగా నల్లతగా ఉండి ఫీవరిష్గా ఉంటే నెల్లూరులోనే శాంపిల్ ఇచ్చేసి నేరుగా కావలికి వచ్చి కావలిలో డాక్టర్ రవి అండ్ వాళ్ళ వైఫ్ ఇక్కడ డ్రాప్ అయిపోవడం, మిగతా వాళ్ళ బంధువులు నేరుగా హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది. అయితే వాళ్ళకి సంబంధించిన శాంపిల్ యొక్క రిజల్ట్స్ 9వ తారీఖు మనకు వచ్చింది. దాంట్లో పాజిటివ్ అని వచ్చింది. సి పాజిటివ్ వచ్చినంత మాత్రాన ఒమిక్రాన్ వచ్చిందని చెప్పేసి అనవసరంగా కలవరపెట్టి భయభ్రాంతులకు గురి చేసి ప్రజలు ప్రశాంతంగా ఉండే వాళ్ళను మీరు దయచేసి చేయకండి. ఎందుకంటే ఏది జరిగినా ఇది కావలి అనగానే అనవసరంగా ఏదో జరుగుతుందని జిల్లాకు తెలియడం, ప్రపంచానికి రాష్ట్రానికి తెలియజేసేది చేస్తే మాత్రం కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రెండోది, ఇప్పుడిప్పుడే జనజీవన స్రవంతి ప్రశాంతంగా వ్యాపారాలు జరగడం, అదేవిధంగా పిల్లలకు స్టూడెంట్స్ అందరికీ కూడా మంది రకరకాల జీవనోపాధుల కోసం వాళ్ళు వెళ్తూ ఉంటారు. అనవసరమైన ఈ మెష్ క్రియేట్ చేసి ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించడం చేస్తే మాత్రం ఇటువంటి వారి మీద కఠినంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. మీకేదైనా పోస్ట్ చేసేటప్పుడు సంబంధిత అధికారులతో మాట్లాడి వారి యొక్క సూచనలు వారు చెప్పే ఒపీనియన్ తీసుకున్న తర్వాత నువ్వు కావాలంటే అది కూడా ఎవరైతే అథెంటికేటెడ్ ఉన్నారో వాళ్ళ ద్వారానే రావాలి. కానీ మొబైల్స్ ఉన్నాయో అని చెప్పేసి, గ్రూప్ ఉందో లేదో అని చెప్పేసి ఏదో వాళ్లకు మిడిమిడి జ్ఞానంతో ఇలా చేస్తే మాత్రం దీని మీద పాండమిక్ యాక్ట్ 2005 చట్టం నిబంధన 188 ప్రకారంగా సీరియస్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మీ ద్వారా ఈ విషయం ప్రజలందరికి తెలియజేయడం ఏంటంటే, మీరు ఎవరు భయభ్రాంతులకు గురి కావద్దు. మీ జనజీవన స్రవంతిలో సామాజిక దూరం పాటిస్తూ మాస్క్ ధరిస్తూ మీ యొక్క మీ పనులు కానీ, మీ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ కానీ, హాజరవడం కానీ, ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ చేసుకుంటూ ఉండండి. అంతేగాని ఇప్పటి వరకు మన కావలిలో అటువంటి ఏ వాతావరణం లేదు, ఒమిక్రాన్ వచ్చిన వాతావరణమే లేదు. రొటీన్ గా మనం టెస్టులు చేయిస్తుంటాము, పాజిటివ్ వస్తుంటుంది, వాళ్ళు చికిత్స తీసుకుంటుంటారు. అందులో వచ్చింది కూడా డాక్టర్స్ ఫ్యామిలీ, వాళ్ళంతా అలసత్వం వహించే వాళ్ళు కాదు, ఏదో గ్రామాల్లో పోయి తిరిగి అందరినీ పొల్యూట్ చేసేవాళ్ళు కూడా కాదు. వాళ్ళ ఎవరైతే ఇద్దరు వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళ నర్సింగ్ హోమ్ కు సంబంధించిన స్టాఫ్ అందరికీ, మళ్ళీ ఇంట్లో పనిచేసే వాళ్ళందరికీ దాదాపు 19 మందిని ఇమ్మీడియట్ గా వాళ్ళందరినీ కూడా శాంపుల్ సేకరించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఐసోలేషన్ లో ఉంచడం కూడా జరిగింది. సో ఏ అధికారి కూడా ఇక్కడ అలసత్వం వహించడం లేదు. డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, ప్రికాషన్స్ తీసుకుంటూనే ఉన్నాం. ఇది ఏదైనా జరిగితే మేమే ప్రెస్ మీట్ పెట్టి చెప్తాం, అంతేగాని ఏమీ జరగకుండానే ఏదో జరిగిపోయిందని చెప్పేసి ప్రజలలో ఒక అభద్రతా భావాన్ని గురి చేయొద్దని చెప్పేసి మీ అందరికీ కూడా కోరుతున్నాం. కావలి పట్టణానికి సంబంధించి మనకు గతంలో ఏవైతే కోవిడ్ నియమ నిబంధనలు ఉన్నాయో అవే ఉన్నాయి. ఇంకొకటి, ముఖ్యంగా హెల్త్ పరంగా కానీ కోవిడ్ పరంగా కానీ
ఎప్పటికప్పుడు గౌరవ జిల్లా కలెక్టర్ గారు అదే విధంగా మన కావలి శాసనసభ్యుల వారు ఇవన్నీ కూడా ప్రతి డిపార్ట్మెంట్ తోటి ఎప్పటికప్పుడు టచ్ లో ఉండి వారికి ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తూ ప్రజల యొక్క సంక్షేమం ప్రజల యొక్క ఆరోగ్యం గురించి ఎల్లవేళల ప్రతి మీటింగ్ లో గాని మన ముఖ్యంగా మన గౌరవ శాసనసభ్యులు అయితే ఎక్కడ ఉన్నా గాని ఫోన్ లో మాట్లాడి వారి యొక్క క్షేమ అన్ని కూడా తెలుసుకోవడం జరుగుతా ఉంది ఇక్కడ వేరే కొత్తగా నియమ నిబంధనలు ఏం పెట్టలేదు మనం గతంలో ఏమైతే నిబంధనలు ఉన్నాయో వాటినే కొద్దిగా స్ట్రిక్ట్ గా ఫాలో కావాల్సిన